अंदर की नमस्कार प्रिजनरी नेरस्थुडु मुख्यमंत्री अब अवगाहना रहित्य आर्थिक नेरस्थुडु अंदर आर्थिक नेरस्थुडु साइको मूर्खुडु मुख्यमंत्री अयिते जनरेशन एन्नि इब्बंदुलु एदुर्कुंटारो चेप्पडानिकि रोजु 10वा तारीख तालूका फलितालने उदाहरणगा तीसुकोवच्चु आंध्रप्रदेश अंटे सुमारुगा नाकु तेलिसि 2011 मुंदु नेनु कूडा टीचर गा पनिचेशानु अप्पटि इप्पटिवरकु चूसुकुन्ना एक्कडा 10th क्लास रिजल्ट्स 85% दाटी 80% दाटी रिजल्ट्स वच्चिन दग्गर नुंचि 2019 वरकु 94% तो 10వ తరగతి విద్యార్థులందరూ కూడా పాస్ పర్సంటేజ్ ని చాలా గర్వంగా చెప్పుకునే విద్యాశాఖ ఈ రోజు ఒక ప్రిజనరీ చేతిలోని ఒక ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా పక్కకి వెళ్లిపోయి ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు చెప్తున్నారో చెప్పట్లేదో తెలియట్లేదు కానీ వాళ్ళ సలహాను కూడా తొంగలో తొక్కి విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకొని ఈ రోజు వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు చూస్తూ ఉంటే దాని ఫలితమే 67% ఈ రోజు అంటే సుమారుగా 10వ తరగతి విద్యార్థులు 200,000 మందికి పైగా విద్యార్థులు 10వ తరగతి తప్పడం అన్నది అసలు 10వ తరగతి అంటేనే చాలా క్రూషియల్ టైం క్రూషియల్ ఏజ్ క్రూషియల్ క్లాస్ అది అటువంటి సిచువేషన్ లో 10th క్లాస్ లో ఫెయిల్ అవుతున్నాము అంటే వాళ్ళ మానసిక పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందంటే పిల్లల తాలూకా మానసిక పరిస్థితి కన్నా టీచర్ల తాలూకా మానసిక పరిస్థితి కన్నా అత్యంత బాధాకరమైన పరిస్థితి తల్లిదండ్రుల తాలూకా మానసిక పరిస్థితి కొడుకు 10th క్లాస్ చదువుతున్నాడంటే టీవీలు కట్టేస్తారు ఒకవేళ కరెంట్ పోతుందంటే జనరేటర్లు పెట్టిస్తారు ఇన్వర్టర్లు పెట్టిస్తారు దీపం బుడ్లు కొంటారు ఛార్జింగ్ లైట్లు కొంటారు దేనికంటే పిల్లోడు చదువుకి ఇబ్బంది రాకూడదు ఎందుకురా అంటే నా కొడుకు 10th క్లాస్ చదువుతున్నాడు అంటారు అటువంటి 10th క్లాస్ అంత ఎమోషనల్ గా తీసుకునే తల్లిదండ్రుల దగ్గర నుంచి పిల్లల దగ్గర నుంచి ఈ రోజు 2 సంవత్సరాల పాటు కరోనా నేపథ్యంలో చదువులేమీ లేకపోయినా 8 9వ తరగతిలో కనీసం చదువు కూడా ఏమీ లేకపోయినా 10వ తరగతి ఆలోచన వచ్చిన తర్వాత సమూలమైన మార్పులు తీసుకురావడమే కాకుండా వాళ్ళకి విద్యార్థులకు ఎటువంటి ప్రెజర్ లేకుండా చేయవలసిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది అటువంటిది గవర్నమెంటే వాటన్నిటికీ కూడా తిలోదకాలు ఇచ్చేసి వాళ్ళ మీద విపరీతమైన ప్రెజర్ పెట్టి నవంబర్ ఆన్వర్డ్స్ జరుగుతున్న అంటే రెగ్యులర్ క్లాసెస్ నవంబర్ నుంచి స్టార్ట్ అయితే 5 నెలల్లో మొత్తం సిలబస్ అంతటిని కంప్లీట్ చేయాలని చెప్పి 7 పేపర్లు ఇచ్చి ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేశారు ఇందులో ఉన్న హాస్యాస్పదమైన ఇష్యూ ఏంటంటే సైన్స్ కి ఎన్ఎస్ పిఎస్ కి సంబంధించి కంబైండ్ గా పాస్ మార్కులు ఇస్తారా విడివిడిగా పాస్ మార్కులు ఇస్తారన్న సంగతి డిఓ స్థాయి వ్యక్తులకు కూడా మన రిజల్ట్ వచ్చినంత వరకు కూడా తెలియదట ఇది నా మాట కాదండో ఉపాధ్యాయులు చెప్పిన మాట నేను మీతో మాట్లాడుతున్నా అంటే ఎంత దారుణమైన సిచ్యువేషన్స్ లో ఉపాధ్యాయులు ఉన్నారు నాడు నేడు అని చెప్పి మీకు రంగులు వేసుకోవడానికి మీ కమిషన్లు ఇచ్చుకోవడానికి తీసుకున్నంత శ్రద్ధ విద్యార్థుల చదువు మీద పెట్టుంటే ఈ రోజు 200,000 మంది విద్యార్థులు తప్పేవారై రోజు 10వ తరగతి తప్పేవారై రోజు సుమారుగా వీళ్ళు మానసిక క్షోభకి గురయ్యి సుమారుగా 7 పిల్లలు ఈరోజు తెలిసి బయటకు తెలిసి తెలియకుండా ఎంతమంది చనిపోయి ఉంటారు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే వాళ్ళందరికీ కూడా ఒక మనోధైర్యాన్ని కల్పించాలి తల్లిదండ్రులకు ఒక మనోధైర్యాన్ని కల్పించాలి ముఖ్యంగా ఇందులో ఉన్న ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ బయటకు తీసి గవర్నమెంట్కి ఒక నివేదిక ఇవ్వాలి గవర్నమెంట్ను ఒక డిమాండ్ చేయాలని ఒకే ఒక ఉద్దేశంతో నారా లోకేష్ గారు ఒక ప్రజాప్రతినిధిగా స్పందించి పిల్లలందరినీ కూడా జూమ్ కాల్ పెట్టి జూమ్ కాల్కి లింక్ అఫీషియల్గా బయటకు పంపించి మీరు నాతో మాట్లాడొచ్చు మీరు నాతో షేర్ చేసుకోవచ్చు అని ఒక అన్నదమ్ముడిగా ముందుకొస్తే కొన్ని వెకిలి చేష్టలు వేసే వెకిలి వేషాలు వేసే సన్నాసులందరూ కలిపి నిన్న జూమ్ కాల్లో జాయిన్ అయ్యారు అది కూడా నేను ఏమనుకున్నానంటే ఈ సన్నాసులకు ఎవరికి పల్లి పాట లేకుండా లోకేష్ గారు జూమ్ కాల్లో అటెండ్ అయ్యారేమో అనుకున్నాం కానీ ఇది కూడా తాడేపల్లి నుంచిన స్క్రిప్ట్ అన్న సంగతి ఈరోజు ముసలనక్క మాట్లాడుతుంటేనే కానీ మాకు అర్థం కాల ఈ మధ్యకాలంలోనే ఆ ముసలిన నక్కకి కూడా వైజాగ్ మీద మోజు తీరిందట విజయవాడ మీద మోజు పడిందంట మరి అదేంటో నాకైతే అర్థం కావట్లే అతగాడు ఏం మాట్లాడతాడంటే ఎస్ నేను ఇలాగే అంట ముసలిన నక్కనే అంట ముసలిన నక్కవే విషయం ఎందుకంటే నేను మాట్లాడుతున్నాను ఈరోజు విజయసాయిరెడ్డి గారు ఆయన తాలూకా ఆఫీస్ ఓపెనింగ్లో మాట్లాడుతూను ఇది ఇలాగే మేము చేస్తామని చెప్పి అఫీషియల్గా ప్రెసర్లతో మాట్లాడటం నాకు అర్థం కాదు ఏంటంటే ఇప్పుడు మీ జూమ్ కాల్లోని ఒక ఇద్దరు సన్నాసుల్లో 4 సన్నాసుల్లో 5 సన్నాసుల్లో తీసుకొచ్చి జూమ్ కాల్లో ఎంటర్ చేసినంత మాత్రాన మేమేదో డిస్టర్బ్ అయిపోతాము మేమేదో ఇదైపోతాము మేము భయపడిపోతాం అనుకోవడం మీ తాలూకా అవివేకం కాకపోతే ఇక్కడ మీరు గ్రహించాల్సింది ఏంటంటే సుమారుగా అక్కడ మాట్లాడుతున్న ప్రతి ఒక్క విద్యార్థి కూడా 10వ తరగతి తప్పిపోయి మానసికమైన బాధతో ఉంటే వాళ్ళకి ధైర్యం చెప్పడానికి వాళ్ళ తల్లిదండ్రులతో కలిపి జూమ్ కాల్లో లోకేష్ గారితో మాట్లాడడానికి వచ్చినప్పుడు మీరు వాళ్ళ తాలూకా మనోభావాలకు ఏం గౌరవం ఇచ్చారని అడుగుతున్నా మీరు కూడా ప్రజాప్రతినిధులే నిన్న వచ్చిన సన్నాసిలో ఒక సన్నాసి ఎక్స్ మినిస్టర్
ఆ ఎక్స్ మినిస్టర్ ని కూడా నేను అడుగుతున్నాను, నువ్వు ఇంతకు ముందు ఒక రాజ్యాంగబద్ధమైన పోస్ట్ లో ఉండి ఒక తల్లిదండ్రుల తాలూకు మనోభావాల్ని కూడా నువ్వు అర్థం చేసుకోలేని గౌరవించలేని స్థితిలో నువ్వు ఉండి బయటకు వచ్చి వెకిలి చేస్తూ పైగా నా మేనల్లుడు నా మేనకోడలు అని చెప్పేసి వరుసలు కలుపుకొని టీమ్ ఆఫ్ స్టూడెంట్స్ ని అక్కడ కూర్చోబెట్టుకొని మీరు ఏ టైప్ ఆఫ్ మెసేజ్ ఆ పిల్లలకి ఇద్దాం అనుకుంటున్నారు నాకు అర్థం కావట్లే. ఒకసారి మీరు చెప్పండి అన్నమాట, అంతమంది మీ మీ ఆఫీసులో కూర్చోబెట్టుకొని మీరందరూ కలిసి కూర్చొని అక్కడికి వాళ్ళు పేర్ల మీద ఫేక్ అకౌంట్లతో జాయిన్ అయ్యి లోకేష్ గారితో మీరు ఏం మాట్లాడతారు? అసలు లోకేష్ గారితో మీరు మాట్లాడడానికి ఏముంది? మీరు 10వ తరగతి, నిన్న మా లోకేష్ గారు చాలా మంచి మాట అన్నారు, 10వ తరగతి పాస్ ఫెయిల్ అయిన వాళ్ళతో మాట్లాడుతున్నాను, పద్ధతి మార్చిన పద్ధతి లేని వాళ్ళతో కాదు అని చెప్పి. అంటే ఇప్పుడు విషయం ఏంటంటే ఇదంతా ఒక పక్క జరుగుతూ ఉంటే మా ముసలినక్క గారు బయటకు వచ్చారు. ఆయన మేమందరం చాలామంది ముద్దుగా పండుకోతి అని కూడా పిలుచుకుంటా ఉంటారు, ఆయన కళ్ళు తగిన పండుకోతి నేనైతే అంట. అలాగే ఏ ఎగిసెగిసి పడతా ఉంటారు, వైజాగ్లోని మోసు తీరిపోయి విజయవాడ మోసపడ్డారు, మరి విజయవాడ వాసులకే తెలియాలి ఆ మోజు ఎలాంటి మోజో. తస్మా జాగ్రత్త, ఒక అక్కడ తంతి ఇక్కడికి వచ్చి పడ్డాడు ఒక పండుకోతి, మీరు అతనితో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. అతను ఏం మాట్లాడతాడంటే ఈరోజు సవాల్ ఇసురుతున్నాడు, అరే నేను చెప్తున్నా మీకు ఒకసారి వినండి, నేను ఒక టీచర్గా పనిచేసా, ఒక ఎమ్మెల్యేగా పనిచేసా, అన్నా నేను ఒక మహిళా అధ్యక్షురాలని పాల్ బ్యూరో మెంబర్ని, నేను మీరు ఏ సెంటర్కి రమ్మంటే నేను ఆ సెంటర్కి వస్తా. ఈరోజు నువ్వు ఆఫీస్ ఓపెన్ చేసిన ఆఫీస్లోనే నువ్వు చర్చకు పెడితే 10th క్లాస్ విద్యార్థుల తప్పిదాల మీద, లేకపోతే 10th క్లాస్ విద్యార్థులు ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళందరి మీద ఫెయిల్యూర్స్ మీద నువ్వు చర్చకు పెడితే నేను సిద్ధంగా ఉన్నా. నీతో చర్చకు కూర్చోవడానికి లోకేష్ గారు ఎందుకు అబ్బా? నాకు అర్థం కాదు. లోకేష్ గారు పిలిచింది జగన్మోహన్ రెడ్డి గారిని. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరితోనే మాట్లాడలేరు, ప్రెస్లో మాట్లాడలేరు, నెత్తి నెత్తిగా మాట్లాడతారన్న సంగతి మీకు తెలిసిపోయి ఆయన పక్కన పెట్టి మీరు మధ్యలో వద్దాం అనుకుంటున్నారా? నాకు అర్థం కాలా. ఒక విషయం ఏంటంటే ఈరోజు విజయసాయిరెడ్డి గారికి నేను స్ట్రైట్గా నేను అడుగుతున్నా, నేను రెడీగా ఉన్నా చర్చకి, నేను సిద్ధంగా ఉన్నా. 10th క్లాస్ విద్యార్థులు ఎందుకు ఫెయిల్ అయ్యారు? మీ తాలూకా ఫెయిల్యూర్స్ ఏంటి? మీ తాలూకా సిస్టంలో ఫెయిల్యూర్స్ ఏంటి? ఎవ్రీథింగ్ నేను ఒక్కదాన్ని వచ్చి మాట్లాడతాను. నీకు దమ్ముంటే నీ ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టుకో, నీ తాలూకా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎవరిని పెట్టుకుంటావో పెట్టుకో, సలహాదారులను పెట్టుకో, సజ్జల రాకృష్ణారెడ్డిని పెట్టుకో, ఎవరిని పెట్టుకుంటావో పెట్టుకో. నీ తాలూకా సవాల్ స్వీకరించి నువ్వు స్వీకరించారన్నావు కాబట్టి నేను తిరిగి సవాల్ ఎసురుతున్నా. నీకు దమ్ముంటే నాతో చచ్చి కూర్చొని నీకు దమ్ముంటే, పైగా మాట్లాడుతూ ఆత్మకూరులో మేము ఎలా గెలుస్తావు అలా గెలుస్తాం దాన్ని రిఫరెండంగా తీసుకుని ఎస్ నేను చెప్తున్నా, నువ్వు ఆత్మకూరులో ఏం చేసుకుంటావు నువ్వు చేసుకో, కానీ నేను నీకు సవాల్ ఎసురుతున్నా. ఎక్కడో ఒక చోట వార్డు మెంబర్కి ఎంత గెలు, ఒక్క వార్డు మెంబర్కి ఎంత గెలిచి చూపించు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి. సూట్ కేసులు కంపెనీలు పెట్టి డబ్బులు మార్చేసి నువ్వు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న యదో పనులన్నింటినీ సెంట్రల్ గవర్నమెంట్లో కూర్చొని కప్పిపుచ్చడానికి మట్టేయడానికి ఒక బ్రోకర్ కావాలి కాబట్టి అక్కడ నేను రాజ్యసభ సభ్యుడికి చేశారు. నేను డైరెక్ట్గా చెప్తున్నా, నువ్వు డైరెక్ట్ నీ దమ్ము ఉంటే వార్డు మెంబర్ కింద గెలబ్బా, నువ్వేం మాట్లాడాలనుకుంటే మేము కనీసం చిన్న క్రెడిబిలిటీ అయినా ఉంటుంది ఆ మాటలకి. మళ్ళీ పైగా ఇది ఇక్కడతో ఆగిపోలేదట, ఏం చేస్తావు అంటే ఇలాగ మేము జూమ్ కాల్స్ పెట్టుకుంటా ఉంటే దొంగతనంగా వచ్చి కూర్చొని మాట్లాడతావు. నీ ఎక్కిలి చేష్టలకి, నీ ఎక్కిలి నవ్వులకి, నీ తాలూకా సైకో ఆనందానికి అది నీ దగ్గరే ఉంటుంది. ఒకటి విషయం అర్థం కాలేదు ఏంటంటే, తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇక్కడ ఉన్నవాడు, జూమ్లో ఉన్న వాళ్ళు కానీ జూమ్లో మాట్లాడుకుంటున్న వాళ్ళం కానీ మేమందరం కూడా తెలుగుదేశం పార్టీకి కరుడుగట్టిన తీవ్రవాదులు లాంటి వాళ్ళమే. మేమందరం చెప్తున్నాం నీ తోకాడింపులకో, లేకపోతే నీ తాలూకా సవాళ్ళకో, నీ తాలూకా బెదిరింపులకో బెదిరిపోవడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు. ఏదో అన్నావంట కూడా పట్టాభి అనిత అని చెప్పి దాడులకు వెళ్తారు, అవి చేస్తారు ఇవి చేస్తారు. ఎస్ రెడీ, మేము రెడీగా ఉన్నాం. నువ్వు ఏం చేసినా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేమేం చేసినా ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ప్రజలకు కూడా చెప్తున్నా, వీళ్ళు ఒక 10th క్లాస్ విద్యార్థులకి సంబంధించిన ఇష్యూలోనే ఇంత రాద్ధాంతం చేస్తున్నారంటే రేపొద్దున వాళ్ళు అధికారంలోకి రావడానికి ఎన్ని ఏషాలైనా వేయటానికి, ఎంతమంది చావునైనా కోరుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. వాళ్ళకి ఇమోషన్స్తో సంబంధం లేదు, వాళ్ళ తాలూకా ప్రజల తాలూకా బాధలతో వాళ్ళకి సంబంధం లేదు. అమ్మఒడి ఇస్తాను అని చెప్పేసి, నాడు నేడు అని చెప్పేసి ఆఖరికి ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నారు వీళ్ళందరూ కూడా. నేను ఒకటి మాత్రం చెప్తున్నా, ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నారు, నలుగురు ఆడపిల్లలు, ఇద్దరు ఆడపిల్లని ఇద్దరు మగపిల్లని తీసుకొచ్చి నలుగురిని కూర్చోబెడితే చేతులు కట్టుకుని ఎక్కిళ్ళు ఎక్కిళ్ళు నవ్వులు ముసిమిసి నవ్వులు నవ్వుకొని ఇదంతా నా క్రెడిటే, నేనే నేర్పిస్తేనే వాళ్ళందరూ మాట్లాడేశారన్నట్టుగా బిల్డప్ ఇచ్చిన మా తాడేపల్లిలో ఉన్న మా రెడ్డి గారు, జగన్ రెడ్డి గారు, మరి ఈరోజు 2 లక్షల వాళ్ళందరికీ కూడా ఇంగ్లీష్ వచ్చేయడానికి మీరే బాధ్యత వహిస్తే 2 లక్షల మంది విద్యార్థులు తప్పిదానికి మీరు బాధ్యత వహించాలి కదా.
మేము ఒకటి డిమాండ్ చేస్తున్నాం, కరోనా లాంటి నేపథ్యంలో మీరు ఎగ్జామినేషన్స్ని క్యాన్సిల్ చేశారు, వెరీ గుడ్. కానీ కరోనా లాంటి సిచ్యువేషన్స్లో 2 సంవత్సరాలు విద్యార్థులకి చదువులు లేక 3వ సంవత్సరం డైరెక్ట్గా ఎగ్జామినేషన్కి వెళ్ళమనేసరికి వాళ్ళు కొంత మానసిక ఒత్తిడికి గురయ్యారు. బికాస్ అక్కడ టీచర్స్కి చదువు చెప్పే టైం లేక, ఎందుకంటే మీరు చెప్పిన అడ్డమైన పని, దానికి ఏంటి వంటలకు ఫోటో తీ, సాంబార్కి ఫోటో తీ, అన్నానికి ఫోటో తీ, బాత్రూమ్కి ఫోటో తీ, లేకపోతే అటెండెన్స్కి ఫోటో తీ, నాడు నేడు దాంట్లోనేమో కొత్తదానికి పాతదానికి నాడు నేడు వేరియేషన్ పెట్టు, ఇలాంటి కబుర్లన్నీ చెప్పకుండా ఉండుంటే వాళ్ళు కనీసం చదువులు చెప్పేవారేమో. ఇటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు తాలూకా మొత్తం సిలబస్ అంతా కూడా అవ్వక పిల్లలు మానసిక ఒత్తిడికి గురైన తర్వాత వాళ్ళకి కంపల్సరీగా ఇప్పుడు ఒక 5 మార్క్స్ ఎందుకు మీరు గ్రేస్ మార్క్స్ ఇవ్వకూడదు? గ్రేస్ మార్క్స్ ఇస్తే సుమారుగా 100,000 మంది ఈరోజు పాస్ అవుతారు 5 మార్క్స్ ఇస్తే. అది మేము కూడా మా పార్టీ తరఫున కూడా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లోని ఇవ్వండి గ్రేస్ మార్క్స్, ఇవ్వండి గ్రేస్ మార్క్స్ ఇచ్చి వాళ్ళని బయటకు తీసుకురండి, తర్వాత ఈ తప్పిదం లేకుండా చేయాలనుకుని ప్రయత్నం చేయండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ విధానం మీద ఎక్కడైనా విజయసాయిరెడ్డి గారు మీకే చెప్తున్నా, మీరు ఎక్కడ ఎప్పుడు రమ్మన్నా ఈ చర్చకి నేను ఒక్కదాన్ని సిద్ధంగా వస్తా, మీరు చర్చకి రావడానికి సిద్ధమా? లోకేష్ గారికి ఆయన ఎందుకు, అసలు లోకేష్ గారు రావాలంటే ఏమన్నా అతను జగన్మోహన్ రెడ్డిని రమ్మనండి, లోకేష్ గారు పిలిచింది జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని రమ్మనండి, ఈయన ఎందుకు? ఒక ప్రజాక్షేత్రం మేమేమంటామంటే ఒక ప్రజాక్షేత్రంలో ఉన్నవాడితో మాట్లాడడం ఒక ఎత్తు, ఒక ఆర్థిక నేరస్తుడితో మాట్లాడే పరిస్థితులు అయితే లోకేష్ గారు ఇంకా దిగజారలే. సో జూమ్లో మ్యూట్ బటన్ ఒకటి ఏడ్చిద్ది, ఆ మ్యూట్ బటన్ ఆన్ అయితేనే మాట వినిపించింది అనే సంగతి ఆ సన్నాసులకు తెలియక, ఆ సన్నాసులకు తెలియాలి కదా అది, ఆ మ్యూట్ బటన్ వాళ్ళు ఆన్ చేస్తే ఆఫ్ చేస్తే అప్పుడు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి వినిపిస్తుంది. అది మానేసి వీళ్ళు లోకేష్ గారు మాట్లాడట్లేదు, లోకేష్ గారు మాట్లాడట్లేదు, ఎస్ లోకేష్ దమ్ము గారు కూర్చున్నాడయా నిజంగానా? లోకేష్ గారు చూస్తే నాకు నిజంగా చాలా గర్వంగా అనిపించింది నిన్న. ఆ ఇద్దరు తీసుకొచ్చి 10 మందిని తీసుకొచ్చి లైన్లో నుంచోబెట్టినప్పటికీ కూడా సమాధానం చెప్తూనే ఉన్నాడు మగాళ్ళ మనిషి. అది నాయకుడుకున్న సత్తా, అంత తెప్పించి దొంగతనంగా దూరిపోవడం కాదు. మ్యూట్ లాండ్ చేసుకోవడం కూడా తెలియదు, వీళ్ళేమో జూమ్ల గురించి మాట్లాడేది. మా తలక అలా ఉంది మా పరిస్థితి. మేమేది వాళ్ళ దగ్గర మ్యూట్ ఆప్షన్ ఉంటుంది, జూమ్లో మనకు ఆప్షన్ ఉంటుంది మ్యూటా అన్మ్యూటా అన్న సంగతి. అన్మ్యూట్ చేయాలన్నా మీరు నన్ను అన్మ్యూట్ చేయాలన్నా నాకు రిక్వెస్ట్ పంపించాలి మీరు అన్మ్యూట్ చేయండి అని. నేను మాట్లాడాలంటే ముందు నేను అక్కడ అన్మ్యూట్ చేసుకోవాలి. అన్మ్యూట్ కూడా చేసుకోకుండా మ్యూట్లోనే ఓ మాట్లాడేస్తున్నారు వాళ్ళు, ఎవరికి అర్థమై చచ్చిద్ది? మళ్ళీ పైగా అదవి ఎలివేషన్లు, మేము వచ్చేసరికి పారిపోయారు. అవును వీళ్ళు మరి మహావీరులు, వీళ్ళు వచ్చేసరికి లోకేష్ గారు పారిపోయారంట. మరి తర్వాత కంటిన్యూ అయింది కదా జూము. ఇంకొక విషయం మీకు చెప్పాలి, నిన్న మీరు అబ్జర్వ్ చేశారా, ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ఏ ఎమ్మెల్యేలకి మంత్రులకి అంత ఈజీగా అపాయింట్మెంట్ ఇవ్వడు, కానీ నిన్న ఇద్దరు వెళ్ళారండోయ్ జూమ్లో వచ్చిన ఇద్దరు కూడా వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలిశారంటే ఇది తాడేపల్లి స్కెచ్చే క్లియర్, అక్కడ క్లియర్ అయింది కదా. ఏదో ఏడిపించడానికో లేదంటే కిడ్డిష్గా రాలేదు వాళ్ళే, మీను ప్రాపర్ స్కెచ్ ప్రకారమే వచ్చారు. నేనేమంటానంటే ఇది నవ్వుకోవడానికి బాగానే ఉంది కానీ అక్కడ 2 లక్షల మంది విద్యార్థులు తాలూకా మనోభావాలతో వాళ్ళు ఆడుకున్నట్టు ఈరోజు, వాళ్ళ తాలూకా ఎమోషన్స్తో వీళ్ళు ఆడుకున్నట్టు ఈరోజు, వెకిలి చేసలేసినట్టు ఈరోజు. మరి అది వాళ్ళకి అర్థమవుతుందో లేదో. విద్యార్థుల మనసులో విషతుల్యాలు నింపుతోడు నింపడానికి మేము ఎగ్జామినేషన్ ముందు మేమేం కూర్చోబెట్టలేదబ్బా. ఎగ్జామినేషన్ వీళ్ళే కండక్ట్ చేశారు, పేపర్లు వీళ్ళే దిద్దారు, రిజల్ట్ ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం అనుకుని వీళ్ళే ఒక లేట్ చేసి రిజల్ట్ ఇచ్చారు కదా. రిజల్ట్ అన్నీ చేసింది వీళ్ళు, వాళ్ళు ఫెయిల్ అయ్యారు. వాళ్ళకి ఎందుకు ఫెయిల్ అయ్యారు, ఏంటి వాళ్ళ తాలూకు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, దానికి మేమేమైనా సమాధానం చెప్పగలమా అనే ఉద్దేశంతో ఒక వాళ్ళకి ఆత్మస్థైర్యాన్ని కల్పించాలి అనే ఉద్దేశంతో లోకేష్ గారు పెట్టారు. ఇందులో విషయం నింపడానికి ఏముంది? అసలు విషయం నింపడానికి ట్రై చేసింది వాళ్ళు, వెకిలి చేసుకుని లోపలికి వచ్చింది వాళ్ళు. అసలు మేము ఇందులో ఒకటబ్బా నేను డైరెక్ట్గా అడుగుతున్నా, ఇందులో విషయం నింపేది ఏముంటుంది చెప్పండి, ఏమని నింపుతాం విషయం? అసలు మీ వాళ్ళ మనసులో ఏముంది విషయం, ఏమని నింపుతాం? ఎవరైనా ఆ మొత్తం నిజంగా నిన్న వీళ్ళు వెకిలి చేసులు చేయకుండా ఉండుంటే ఆ పిల్లలు మాట్లాడే బాధ ఏంటో కనీసం జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళేది, జగన్మోహన్ రెడ్డి వినేవాడేమో. అది కూడా జరగలేదు నిన్న.
అలా విషయం నింపుతామంట. వీళ్ళు నింపే విషయాలకన్నా ఇంకెవరో నింపలేరు. ఇంకా అందులో వాళ్ళు సూపర్ హీరోస్. సార్ ఒకటి నేను ఒకటి అడుగుతానండి. నేను నేను పోస్ట్ టీచర్ని కూడా, నేను కూడా ఒక సప్లిమెంటరీ రాయాలి అనుకుంటే పిల్లోడు తాలూకు మానసిక పరిస్థితి ఎలా ఉంటుందంటే చాలా ఇబ్బంది పడతాడు. ఎందుకంటే రెగ్యులర్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఉన్న జోషు సప్లి దగ్గరికి వెళ్ళేసరికి పిల్లోడులోని కొంతమేరకు వాడు మానసికంగా కొంచెం స్థైర్యం కోల్పోతాడు. ఫస్ట్ విషయం. ఇంకొకటి నేను ఏమంటానంటే, నువ్వు సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ ఫీజు తీసుకొని సప్లిమెంటరీ కట్టి దానికి ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి ఎగ్జామినేషన్ రిజల్ట్ ఇచ్చినప్పుడు నేను మామూలుగా ఇస్తానని చెప్పి సర్టిఫికెట్లో మాట్లాడే బదులు 2 సంవత్సరాలు వాళ్ళు కరోనా నేపథ్యంలో వాళ్ళకి క్లాసులు కూడా జరగలేదు కదా. నువ్వు 12 పేపర్లు ఉన్నదాన్ని 11 పేపర్లు ఉన్నదాన్ని 7 పేపర్లు చేసావు కదా, మరి ఎందుకు 5 మార్కులు ఎక్స్ట్రా ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? ఈరోజు 5 మార్కులు ఎక్సెస్ వేస్తే వాళ్ళకి గ్రేస్ మార్కులు వేస్తే చాలామంది పాస్ అవుతారు కదా. ఇప్పుడు ఈ సప్లీస్ ఉన్న డబ్బులు వాళ్ళకి మిగులుతాయి, పిల్లలకి మిగులుతాయి, నీకు కూడా భారం తగ్గిద్ది, ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే భారం తగ్గిద్ది, పేపర్లు దిద్దే భారం తగ్గిద్ది. ఎందుకు 5 మార్కుల విషయంలో అంత పట్టుబట్టు కూర్చోవలసిన అవసరం ఏమొచ్చింది? ఇమ్మనండి, గ్రేస్ మార్క్స్ ఇమ్మనండి. 5 మార్క్ 75,000 మంది పాస్ అవుతున్నారని అడగండి ఒకసారి. స్టాండర్డ్ నేను అదే అంటే విషయం ఏంటంటే, అసలు స్టాండర్డ్స్ విషయం దగ్గరికి మీరు వచ్చారు కాబట్టి చెప్తున్నానండి. 5 నెలల్లోని సుమారుగా మొత్తం సిలబస్ అంతటిని కవర్ చేయాలని చెప్పారు. ఇప్పుడు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చాలా రోజుల నుంచి ఉన్న ఎగ్జామినేషన్ ప్యాటర్న్ 11 పేపర్స్. అటువంటిది 7 పేపర్స్కు తీసుకొచ్చినప్పుడు ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేయాలి, ఐఏఎస్ ఆఫీసర్స్తో కూడా ఎక్స్పర్ట్ కమిటీ వేయాలి. ఎక్కడుంది? ఎందుకు ఆ కమిటీ అంటే, ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చి ఇది కనుక ఫెయిల్ అయితే దీన్ని నెక్స్ట్ స్టెప్ ఏం వేసుకోవాలి, లేకపోతే దీనివల్ల వచ్చిన ప్రయోజనాలు ఏంటి, ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఏమొస్తాయి అన్న డిస్కషన్ అయినా ఎప్పుడైనా గవర్నమెంట్లో జరిగిందా? ఇప్పుడు ఇంతమంది 2 లక్షల మంది పిల్లల తాలూకా భవిష్యత్తుకి ఏ ఐఏఎస్ ఆఫీసర్ సమాధానం చెప్తాడు? ఈరోజు ఎదగానే ఉందండి, ఇంకో 2 సంవత్సరాలు పోతే ఇక్కడ ఇల్లు ఖాళీ చేసుకుని హైదరాబాద్ లోటస్ పాండ్లో కూర్చుంటాడు ఈయన. ఇక్కడ 30 సంవత్సరాల పాటు పనిచేయాల్సిన ఐఏఎస్ ఆఫీసర్లు ఇంత వాళ్ళు నెగ్లిజెన్స్గా పనిచేస్తే ఎలా, ఇంతమంది విద్యార్థులు భవిష్యత్తు ఆడుకుంటే ఎలా? నెక్స్ట్ కనీసం ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో ఏ ఎగ్జామినేషన్కి ఎన్ని మార్క్స్ వస్తే పాస్ మార్క్స్ అన్నది కూడా ఈవెన్ టీచర్స్కి తెలీదు. మీరు ఇంకా స్టాండర్డ్స్ గురించి మాట్లాడుతున్నారు. మీరు నేనేమంటానంటే 2 సంవత్సరాలు ఎగ్జామినేషన్ స్కూల్స్ లేనప్పుడే దానికి తగ్గట్టుగా వీళ్ళని ప్రిపేర్ చేయాలి, మెంటల్గా ప్రిపేర్ చేయాలి వాళ్ళని, సైకలాజికల్గా ప్రిపేర్ చేయాలి వాళ్ళని. అవన్నీ మానేసి ఆల్ ఆఫ్ సడన్ స్టాండర్డ్స్ వచ్చేయమంటే ఎక్కడ వచ్చేస్తాయి? పోనీ ఎంతమంది రిటైర్ అయ్యాడు, ఒక్క డిఎస్సీ అని తీయగలిగాడా? ఈ ఎందుకు టీచర్ పోస్టులు తీయలేకపోతున్నాడు? టీచర్ పోస్టులు తీయమనండి, ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు స్టాండర్డ్స్ పెరుగుతాయి. టీచర్ టీచింగ్ మాత్రం చెప్పమనండి, బాత్రూమ్ ఫోటోలు తీయడం మానేమనండి, స్టాండర్డ్స్ పెరుగుతాయి. వీళ్ళు చేసిన ప్రతి తప్పుకి పిల్లల తాలూకా స్టాండర్డ్స్ గురించి మాట్లాడితే ఎలా? మనం వీళ్ళు ఉండాలి కదా, వీళ్ళకి ఉండాలి కదా అసలు స్టాండర్డ్స్. ఫైవ్ మార్క్స్ అనేది అంటే మొత్తం ఓవరాల్ 5 మార్క్స్ గురించి మాట్లాడలేదు. ఇందులో 35 మార్క్స్ మా అసలు యాక్చువల్గా 35 మార్క్స్ పాస్ మార్క్స్ గురించి పెట్టారు కదా. ఇందులో వాళ్ళకి ఏంటంటే గ్రేస్ మార్క్స్ ఒక 5 మార్క్స్ ఇస్తే తప్పే ఉంది. లాస్ట్ 2 ఇయర్స్ మనం క్యాన్సిలే చేసేసాం కదా, ఫ్రీగా పాస్ చేసాం. ఈరోజు పిల్లలు ఇబ్బంది పడ్డారు. ఓకే, ఆల్ ఆఫ్ సడన్ వాళ్ళ ప్యాటర్న్ మొత్తం మారిపోయింది. బిట్ పేపర్ తీసి పడేశారు, చాయిసెస్ కొంచెం తక్కువగా ఉన్నాయి. వాళ్ళు చదువుకునే ప్యాటర్న్ కూడా ఫస్ట్ ఎగ్జామినేషన్ ఇదే కాబట్టి ఏ మోడల్లో వస్తుందో కూడా వాళ్ళకి కూడా తెలియదు. ఒక కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉన్నారు. అటువంటి టైంలోనే అదే టైంలో పేపర్ లీకేజ్లని ఒక మానసిక సంఘర్షణ, వీటన్నిటి నేపథ్యంలో వాళ్ళు కొంత ప్రెషర్ పడి పనిచేశారు. వాళ్ళు రాశారు ఎగ్జామినేషన్స్. 2 ఇయర్స్ అక్కడ మీరు క్యాన్సిలే చేసిన తర్వాత వీళ్ళని కొంచెం ప్రమోట్ చేసే విషయంలో, వీళ్ళు కొంచెం ఎంకరేజ్ చేసే విషయంలో ఎందుకు చేయకూడదు? అది ఎస్ 5 మార్క్స్ పెడతారు, లేదు మిగతా వాళ్ళకి సప్లీస్ రాసుకోమని చెప్పండి. ఈరోజు నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే 32 మార్కులు 33 మార్కులు వచ్చి ఫెయిల్ అయిపోయిన వాళ్ళు సుమారుగా 100,000 మంది ఉన్నారు, ఒక సబ్జెక్టు 2 సబ్జెక్టుల్లో. నేను దీని మీద చాలా తరువుగా నేను చూసా, అందుకే అంత పక్కగా చెప్పగలుగుతున్నాను. సప్లీకి డబ్బులు వస్తాయి, ఒకవేళ సప్లీలో కూడా తప్పితే అమ్మఒడి ఇవ్వక్కర్లేదు. జగనన్న మైండ్లో సాధారణమైన మైండ్ కాదు అది. అంటే నెక్స్ట్ విద్యా దీవెన్ ఐ మీన్ టు సే
అంటే ఇంటర్మీడియట్కి వెళ్తారు కదండి వీళ్ళు. ఇప్పుడు పాస్ అయిన తర్వాత కూడా ఇవ్వాలి, ఇప్పుడు అవేమి ఇవ్వడు, టెన్త్ క్లాస్ విద్యార్థులకు హామ్ఫర్కే అయిపోయింది.